అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్నానికి చెందిన సామాజిక కార్యకర్త ఫ్రీలాన్స్ జర్నలిస్టు తౌట్ రామచంద్రన్ రూపొందించిన కరపత్రం బుధవారం ఉదయం ఆర్డీఓ కార్యాలయంలో జేసీ నాగేంద్ర, సబ్ కలెక్టర్ ముషారఫ్ అలీ, ఆర్డీఓ నరేందర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న మత్తు కలిగించే మాదక ద్రవ్యాల వాడకం వల్ల యువతరం నిర్వీర్యం అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా గంజాయి, నల్లమందు, బ్రౌన్ షుగర్, హెరాయిన్, కొకైన్, ఇఫిడ్రిన్ లాంటి మాదక ద్రవ్యాల వాడకం పట్టణాల నుండి నగరాలకు పాకిందని, యువత సరదాగా సిగరెట్, గుట్కా, పాన్ మసాలా లాంటి వాటికి అలవాటు పడి క్రమంగా మత్తు పదార్థాలకు బానిసలై మధ్య వయస్కులు కాకముందే 30-40 ఏళ్ల వయసులోని క్యాన్సర్, ఫెరాలసిస్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్అటాక్ లాంటి భయంకర రోగాల బారిన పడి జీవోత్సవాలుగా మారుతున్నారని అన్నారు. మాదక ద్రవ్యాలను యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్, ఎక్సైజ్ జగిత్యాల మెట్పల్లి సీఐలు సంపత్కృష్ణ, చంద్రశేఖర్, ధర్మపురి ఎస్ఐ గజేందర్, ఐవీఫీ జిల్లా అధ్యక్షుడు పాల్తెప్పు శంకర్, వివిధ మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఏవో లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. గంజాయి, నల్లమందు, హెరాయిన్, బ్రౌన్ షుగర్, కొకైన్, మరిజువానా లాంటి మత్తు మందుల వాడకం పెరిగిపోతుంది. దీనివల్ల యువత సరదాగా సిగరెట్, గుట్కా, పాన్ మసాలాకు అలవాటై మత్తు మందుల ప్రభావానికి గురై 30-40 ఏళ్ళ వయసులోనే తమ నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. నిర్వీర్యమైపోతుంది యువత. కాబట్టి దీని విషయంగా ఖచ్చితంగా ఇవి అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన వద్ద మత్తు మందుల విక్రయం, వాడకాన్ని నియంత్రించాల్సిన యంత్రాంగం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం ఎన్సిబి అనే నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో అనే ఒక సంస్థ నియమించడం జరిగింది. ఆ విభాగం హైదరాబాద్లో కూడా ఉంది. కాకపోతే అందులో 2-3 కంటే ఎక్కువ సిబ్బంది లేకపోవడం వల్ల వారు కూడా ఏం చేయలేకపోతున్నారు. పోలీసు యంత్రాంగం శాంతి భద్రతల విషయంలో తలపులకలు ఇవ్వడం వల్ల వారు కూడా దీనిలో జోక్యం చేయడానికి గెలుపు ఎదుగు దొరకలేదు. ఎక్సైజ్ వారికి కూడా గంజాయి లాంటి కొన్ని కేసులు అడపదడప బుక్ చేయడం తప్పించి వారు కూడా తీరిక లేక ఇది అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఈ మత్తు మందుల అరికట్టడానికి నియమించినట్టుంటే తప్పనిసరి ఇది అమలవుతుంది. విదేశాల నుంచి మనకు ఈ మత్తు మందులు సరఫరా కావడం, యువతను ఆకర్షించి యువతను దీనికి బలి చేయడం జరుగుతుంది. ఇట్టి మత్తు మందుల వాడకాన్ని నియంత్రించాల్సిన యంత్రం ఉందని నేను వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి పిలువగానే జేసీ నాగేంద్ర గారు, సబ్ కలెక్టర్ ముషారఫ్ గారు, అలాగే ఆర్డీఓ నరేందర్ గారు, ఎక్సైజ్ సిబ్బంది కూడా వారిని ఆహ్వానించడం జరిగింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ